అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ ప్రతినిత్యం రైతుకి ఆదాయాన్ని చేకూర్చేవి కూరగాయలు. కూరగాయలను సాగు చేయాలంటే రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సింది నారు పెంపకం పైన. సాధారణంగా చాలామంది రైతులు నారును సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతుంటారు. ఇలా సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచడం వల్ల నారు ఒకచోట పలుచుగా మరోచోట ఒత్తుగా పెరిగి గాలి వెలుతురు సరిగా అందక నారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నారుకుళ్ళు తెగులు వంటివి ఆశించి నారు నాణ్యతను దెబ్బతీస్తాయి. నారు కొద్దీ పైరు అన్నట్లు నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు అంత బాగుంటాయి. అందువల్ల సంప్రదాయ పద్ధతిలో పెంచే నారు పెంపకానికి భిన్నంగా ప్రోట్రేలలో నారు పెంచి షేడ్ నెట్ల కింద పెంపకం చేపట్టినప్పుడు ప్రతి మొక్కకి గాలి వెలుతురు అంది ఎటువంటి చీడపిడలు ఆశించకుండా నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి షేడ్ నెట్లలో నారు పెంపకం ఎలా చేపట్టాలో తెలుసుకుందామా? షేడ్ నెట్లలో నారును పెంచడం వల్ల పూర్తిగా రక్షణ కల్పించిన వాతావరణంలో నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతాయి. షేడ్ నెట్లలో నారును పెంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా మొక్కలపై పడదు. 50% నెట్టుతో కప్పటం వల్ల 50% సూర్యరశ్మిని నెట్టు అడ్డుకుని మిగిలిన 50% మాత్రమే లోపలకు ప్రసరించి మొక్కలకు అందుతుంది. కాబట్టి మొక్కల నుంచి నేల నుంచి ఆవిరయ్యే నీరు 50% తగ్గుతుంది. అంతేకాదు చీడపీడలు రసం పీల్చే పురుగులు నారును ఆశించకుండా కాపాడవచ్చు. భూమిపై నారును పెంచకుండా ప్రోట్రేలలో పెంచినప్పుడు భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్లను అధిగమించే అవకాశం ఉంటుంది. ప్రోట్రేలలో నారును పెంచే పద్ధతిలో ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం వేస్తాం కనుక మొలకకు గాలి వెలుతురు పోషకాలు సరిపడా అంది నారు ఏపుగా పెరుగుతుంది. నారు ఎదుగుదలకు సరిపడా స్థలావకాశం ఉంటుంది. కాబట్టి గుంతలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ప్రధాన పొలంలో త్వరగా నాటుకుంటుంది. ఇటీవలి కాలంలో 50% రైతులు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాలనే వాడుతున్నారు. ఈ వంగడాల విత్తనం అధిక ఖరీదుతో ఉంటుంది. కాబట్టి ప్రోట్రేలలో నారును పెంచుకున్నట్లయితే ప్రతి విత్తనం మొలకెత్తి విత్తన నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రోట్రేలలో 50 నుంచి 60 గుంతలున్న ప్రోట్రేలు, అలానే 98 గుంతలున్న ప్రోట్రేలు అందుబాటులో ఉన్నాయి. నారును త్వరగా నాటుకోవాల్సి వచ్చినప్పుడు 98 గుంతలున్న ప్రోట్రేలను, అలానే ఆలస్యంగా నాటుకోవాల్సి వచ్చినప్పుడు 60 గుంతలున్న ప్రోట్రేలను ఎంచుకున్నట్లయితే నారు నాణ్యత బాగుంటుంది. ప్రోట్రేలలో ప్రతి గుంతకు అడుగున ఉండే రంధ్రాలు తేమ శాతాన్ని నియంత్రిస్తాయి. ట్రేలలో నింపడానికి బాగా చివికిన పశువులెరువు లేదా వెర్మీ కంపోస్ట్ను వాడుకోవచ్చు. సాధారణంగా ట్రేలలో నింపడానికి కొబ్బరి పీచుతో తయారు చేసిన కోకో పీట్ను కూడా వాడుతుంటారు. ఇది తేమను ఎక్కువగా నిల్వ చేసుకుని విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. నారు ఎదుగుదల సమయంలో తెగుళ్లు సోకకుండా 1 టన్ను కోకో పీట్కు 100 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడర్మా విరిడి కలిపి 5 నుంచి 6 రోజులు నిల్వ చేసిన తర్వాత దీన్ని ట్రేలలో నింపి ప్రతి గుంతలో 1/2 సెంటీమీటర్ లోతులో ఒక్కొక్క విత్తనం విత్తుకోవాలి. ట్రేలలో విత్తనాలను విత్తే ముందుగా కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్, 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి విత్తుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల వరకు రసం పీల్చే పురుగులు నారుకుళ్ళు తెగుళ్ల బారిన పడకుండా నారును కాపాడుకోవచ్చు. ఇలా అన్ని ట్రేలలో విత్తనం విత్తిన తరువాత ట్రేలను ఒకదానిపైన ఒకటి పేర్చి పాలిథిన్ కవర్ను కప్పుకోవాలి. పైన ఉన్న ట్రేలలో విత్తనం మొలకెత్తినట్లు గమనించగానే ట్రేలను తీసి విడిగా పెట్టాలి. ట్రేలు పెట్టిన బెడ్లను ప్రతిరోజు రోజ్ క్యాన్తో తడపాలి. నారు నాటిన 13 రోజులు 21 రోజులకు లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు సోకకుండా కాపాడవచ్చు. నారు నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1 గ్రాము ఎసిఫేట్ను పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు ఆశించకుండా నారును కాపాడవచ్చు. ప్రోట్రేలలో నారు పెంచి షేడ్ నెట్లలో పెంచడం ఒక పద్ధతి అయితే, షేడ్ నెట్లలో ఎత్తైన నారుమళ్లపై నారు పెంచడం మరో పద్ధతి.
ఈ పద్ధతిలో నారు పెంపకం చేపట్టినప్పుడు షేడ్ నెట్లలో మట్టిని లోతుగా త్రవ్వి మట్టిపెళ్లలు లేకుండా చేసి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటరు వెడల్పు, తగినంత పొడవున్న ఎత్తైన బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య నడవడానికి అంతర్కృషికి వీలుగా ఉండేలా 1 నుంచి 2 అడుగుల ఎడం వదలాలి. బెడ్లపైన 1 అంగుళం మందంతో వెర్మి కంపోస్ట్ లేదా బాగా చివికిన పశుల ఎరువును వేసుకోవాలి. దానిపై పలుచగా ట్రైకోడర్మా పొడి చల్లుకుని పై మట్టితో బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నారుమళ్లపైన 2 సెంటీమీటర్ల లోతులో 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో గీతలు గీసి అందులో విత్తనాలను పలుచగా విత్తుకుని వాటిపై పశుల ఎరువుతో కలిపిన మట్టిని పలుచగా కప్పాలి. విత్తనం విత్తిన దగ్గర నుంచి నారు తయారయ్యేంత వరకు ప్రతిరోజు ఉదయం రోజ్ క్యాన్తో నీటిని చిలకరించాలి. ఈ విధంగా టొమాటో నారు 25 రోజులకు, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్ 30 నుంచి 35 రోజులు, మిరప 45 రోజులు పెంచి ప్రధాన పొలంలో నాటాలి. ఒకవేళ బయటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు షేడ్ నెట్లో అమర్చిన ఫాగర్లను నడిపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఇలా చేయటం వల్ల మొక్కలకు నీరు కూడా కొంతవరకు అంది నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నారును శాస్త్రీయ పద్ధతిలో పెంచడం వల్ల ప్రధాన పొలంలో నారు బాగా నిలదొక్కుని మంచి దిగుబళ్లను పొందే వీలుంటుంది.